आर्ट्स कलाशाला प्रांगण में एससी एसटी बीसी विद्यार्थुल वसति गृहाल फुड प्लाजा एर्पाटु चेसि विद्यार्थुल चदुवुकु तूट्लु पड़ुस्तुन्नारनि दलित सेना जातीय अध्यक्षुडु जेबी राजु राष्ट्र बीसी एससी एसटी मैनारिटी संक्षेम संघं अध्यक्षुडु रामाराव मंडिपड्डारु। राजमंड्रिलो एर्पाटु चेसिन समावेशंलो वारु मात्लाडुतू बालिकल वसति गृहाल वद्द फुड कोर्टुलु एर्पाटु चेयडं मंचि पद्धति कादनि వీటి ద్వారా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగజేస్తోందని విమర్శించారు। ఇక్కడ ఫుడ్ ప్లాజా తొలగించకపోతే ఆందోళన చేపడతామని జేబి రాజు రామారావు హెచ్చరించారు। నా పేరు జేబి రాజు, నేషనల్ చైర్మన్ రాష్ట్ర దళిత సేన। నిన్న మేము ఫుడ్ కోర్టుని కొత్తగా ఏదైతే ఆర్ట్స్ కాలేజీ ఆ రోడ్లో పెట్టారో దాన్ని మేము విజిట్ చేయడం జరిగింది। అసోసియేషన్ తరపున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సానబోయిన రామారావు గారు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో మేమంతా కలిసి నిన్న అక్కడ విజిట్ చేయడం జరిగింది। చాలా దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది। ఎందుకంటే దారుణం అంటున్నామంటే అక్కడ 7-8 హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి। ఈ హాస్టల్లో పిల్లలు చాలా దారుణంగా డిస్టర్బ్ అయిపోతున్నారు, వాళ్ళ చదువులు సర్వనాశనం చేస్తున్నారు। ఎందుకంటే జనము ఫుడ్ కోర్ట్ కాబట్టి వస్తానే ఉన్నారు, జనాలు వెహికల్స్ కూడా నడుస్తానే ఉన్నాయి, కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ తీవ్రంగా ఉంది। పిల్లలు చదువు నాశనం చేయడానికి పర్మిషన్ ఇచ్చారా, ఎందుకు ఇచ్చారో మాకు అర్థం లేదు। ఒక పక్కనేమో ఆర్ట్స్ కాలేజ్, మరో పక్కనేమో 7-8 హాస్టల్స్ పిల్లలు, మా బహుజన పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం చేసేటటువంటి ఈ ఫుడ్ కోర్టును వెంటనే తొలగించాలని మా ఆర్గనైజేషన్ తరపున మెయిన్ డిమాండ్ గా చేస్తున్నాం। ఇంకా రెండవది ఏమంటే ఇంతవరకు కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు, మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా టీచర్ పోస్టులు ఫిల్ అప్ అవడం లేదు, మరొకటి కూడా జరగడం లేదు। ఇది ఒక పక్కన అది కూడా ఎడ్యుకేషన్కే నష్టం జరిగేటువంటి ప్రక్రియ, నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా ఇంతకాలం వాళ్ళు వెయిట్ చేస్తూ నిరుత్సాహంలో మరి చాలా తీవ్రమైన డిప్రెషన్కి నెట్టబడుతున్నారు, కాబట్టి వెంటనే డిఎస్సిని ప్రకటన చేసి రిక్రూట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ మెయిన్ డిమాండ్స్ మేము కోరేది। నా పేరు